అమరావతి జిల్లా శ్రీకాళహస్తి జయరామారావు వీధి వన్ టౌన్ పరిధిలో ఫిన్కేర్ బ్యాంకులో రాత్రి 11 గంటల సమయంలో చోరీ జరిగింది. 85 లక్షల నగలు 5 లక్షల నగదు చోరీకి గురి కావడం ఒక్కసారిగా శ్రీకాళహస్తి ఉలిక్కిపడింది. మేనేజర్ వివరాల్లోకి వెళితే 11 గంటల సమయంలో ఆడిటింగ్ చేసుకుంటున్నానని కొంతమంది వ్యక్తులతో మహిళలను బెదిరించి తనను బంధించి దొంగలు తాళాలు తీసుకున్నారని ఆయన చెబుతున్నారు. సీసీ కెమెరా రికార్డు కూడా ఎత్తికెళ్లిన దొంగలు. విషయం తెలుసుకున్న తిరుపతి జిల్లా ఎస్పీ కాళహస్తి డిఎస్పీ వన్ టౌన్ సిబ్బంది రంగ ప్రవేశం చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మీడియా ఆఫీసర్ అండ్ సీనియర్ క్యాషియర్ ఇద్దరు మాత్రమే నైట్ 10:30 వరకు కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆడిట్ అయిపోయింది, తన ఆడిట్కి రిపోర్ట్స్ నేను ఆన్సర్స్ కావాలని చెప్పేసి ఎంక్వైరీ చేసుకుంటామని చెప్తున్నాను. సో నైట్ 10:15 ఆ ప్రాంతంలో క్యాషియర్ విజ్ఞేషన్ అబ్బాయి పైన వీళ్ళు బ్యాచిలర్స్ ఉంటూ ఉంటారు. అక్కడికి ఎవరన్నానే అన్నోన్ అక్యూజ్ అన్నోన్ పర్సన్స్ వాళ్ళు ఎంటర్ అయిపోయి ఆమె పెద్ద బెదిరించేసి సేఫ్ లాకర్లో ఉన్న 2.5 గ్రామ్స్ గోల్డ్ అలాగే 5 లాక్స్ క్యాష్ రెండు కూడా తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయిని ఎవరైతే మేనేజ్ ఆ అమ్మాయిని చేతు చున్నీతో చేతులు పెట్టేసి అలాగే కర్చీఫ్తో మాస్క్ లాగా గ్లోవ్స్ కట్టేసి కాలు కూడా చున్నీతో కట్టేసి ఒక చోట పెట్టేసి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరైతే దొంగలు ఎవరైతే వచ్చారో వాళ్ళు సీసీ కెమెరాలో వాళ్ళు దృశ్యాలు పట్టాలని ఉద్దేశంతో డివిఆర్ బాక్స్ దానికిన్న కనెక్షన్స్ కూడా తీసుకెళ్ళిపోయారు. అలాగే ఆమె చెప్పడం ఆ ఫోన్ కూడా తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఆ ఫోన్ కూడా కంప్లైంట్ పెట్టుకున్నారు. సో ఇక్కడ తీరు అఫెన్స్ జరిగిన తీరు గమనిస్తే ఆ లేడీ ఎవరైతే సింగిల్గా ఉన్నారో ఆ టైంలో ముగ్గురు వచ్చేటప్పటికీ భయపడిపోయేసి ఖర్చు పెట్టి పెట్టించడంతో ఆమె డబ్బులు ఎక్కడ ఉన్నాయి క్యాష్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసింది. ఎక్కడ కూడా పెన్గుసులు అట కానీ ఎప్పుడు అట కానీ జరగలేదు. కీస్ కూడా అక్కడే ఉండడంతో ఆ లాకర్ పైన ఆ కీస్ తీసుకెళ్ళి కీస్ తీసి ఆపరేట్ చేసి ఆ మొత్తం క్యాష్ అంతా కూడా వాళ్ళ ఒక బ్యాగ్లో తీసుకెళ్ళిపోయారు. నేను చెప్తున్నాను దీన్ని సున్నితంగా పరిశీలిస్తున్నాం మనం. వాళ్ళు చెప్పేది జరిగిన ఆఫెన్స్ తీరు అలాగే మనకి దొంగ ఎక్కువైపు పారిపోయారనేది అన్నీ కూడా విచారించిన తర్వాత మీకు మళ్ళీ కూడా మనకి నిన్న నైట్ నుండి చూస్తే మీరు నైట్ వాళ్ళు చెప్పగానే మనకి సిసిఎస్ డిఎస్పీ సిసిఎస్ నర్సిస్ట్ సిసిఎస్ వాళ్ళ టీమ్స్ ముందు వచ్చాయి. క్లూస్ టీమ్ వచ్చింది, డాగ్ స్క్వాడ్ వచ్చింది, అలాగే లోకల్ పోలీస్ డిఎస్పి విశ్వనాథ్ వాళ్ళ ఆధ్వర్యంలో రెండు టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇందులో కూడా వాళ్ళు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ టీమ్స్ సర్చింగ్లో ఉన్నారు. ఈ అఫెన్స్ చూస్తే ఇది రెక్కీ చేసి వచ్చినట్టే ఉంది. ఆల్రెడీ సడన్ అయితే వచ్చినట్టు కంపెనీ లేదు. సో ఎక్కడైనా మనకు వాళ్ళ పిక్చర్స్ కానీ ఏమైనా దొరుకుతాయని చూద్దాం. బయట సీసీ కెమెరాస్ కానీ తర్వాత కంప కూడా చాలా ఉన్నాయి. సో ఆ టైంలో మనం ట్రై చేస్తున్నాం, డెఫినెట్గా దీన్ని సాల్వ్ చేస్తాం.